ఆంధ్ర జ్యోతిలో మీరు ఒక ఆర్టికల్ రాసింది, నేను చదివిన, నేను అది 300 రూపాయలకి ఇంటర్నెట్ ఇవ్వబోతున్నా, కొంచెం చాలా విషయాలు అందులో చర్చించండి మీరు. అసలు వాస్తవానికి 300 రూపాయల తక్కువకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడం సాధ్యమేనా? ముందు ఇది మాట్లాడినాక మీ విషయాలకు వెళ్దాం. 300 రూపాయలకి ఇంటర్నెట్ అనేది సాధ్యమే, ఇంటర్నెట్ టీవీ రెండు ఇవ్వటం కూడా సాధ్యమే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి కొంత కమిట్మెంట్ ఉండాలి, కొన్ని విషయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత కొంత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఇవ్వటం కుదురుతుంది. బేసికల్గా ఏంటంటే వాళ్ళకి మీరు అన్నట్లుగా ఎంఎస్ఓగా గవర్నమెంట్ రావడానికి కొన్ని ఇబ్బందులు ఏంటంటే గవర్నమెంట్కి పర్మిషన్ రావటం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ టీవీ బిజినెస్లోకి స్టేట్ గవర్నమెంట్స్ రాకూడదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాకూడదు అని చెప్పింది. అందుకని ప్రసార భారతి నడుపుతుంది తప్పితే ఛానల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నడపదు. దూరదర్శన్ నడిపినా లేకపోతే ఈ మధ్య వచ్చిన లోక్సభ రాజ్యసభ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రసార భారతి నడుపుతుంది, గవర్నమెంట్ నడపదు. అట్లానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా పర్మిట్ చేయలేదు. అయితే కేబుల్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొంత వెసులుబాటు వచ్చింది, వీళ్ళు డైరెక్ట్గా మేము ఇస్తామని చెప్పి వచ్చారు. అట్లానే మీకు తమిళనాడు ఎక్స్పెరిమెంట్ ఉంది, తమిళనాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. అట్లానే తర్వాత ఏపీ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ అనే దాన్ని పర్టికులర్గా చెప్పింది. ఎందుకంటే అప్పటికి 2012లో బీబీఎన్ఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మన్మోహన్ గవర్నమెంట్ ఉండగానే, ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ వెళ్ళాలి, ఆ విధంగా ఆ తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళాలనేది వాళ్ళ ప్రాజెక్ట్. అయితే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేశారంటే దాన్ని కొంచెం బైపాస్ చేస్తూ మేము డైరెక్ట్గా చేయగలం, దానికంటే ముందే చేయగలం అని చెప్పి వాళ్ళు కొంత ఖర్చు పెట్టి సీరియస్గా చేశారు. అయితే రకరకాల కారణాల వలన అది ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు దాన్ని సక్సెస్గా చెప్పుకోవచ్చు, కానీ ఈ రోజుకి 4,200 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ గవర్నమెంట్ అక్కడున్న 25 లక్షల కనెక్షన్లో ఒక 5,000 కనెక్షన్లు మాత్రమే, 5 లక్షల కనెక్షన్లు మాత్రమే వీళ్ళు సొంతం అంటే ఫెయిల్యూర్ కింద లెక్క. 4,000 కోట్లు 4,200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళు నెలకి 4-5 కోట్లు లాస్లో ఉంది అది ఆ ప్రాజెక్ట్. వడ్డీలు కట్టాలి, వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, వడ్డీలు కట్టాలి, చాలా పెద్ద ఇష్యూ అది. సరే ఇప్పుడు ఏదో రివైవ్ చేస్తామంటున్నారు. అప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెట్టాప్ బాక్సులు అవి కొనటం కష్టమైంది కాబట్టి ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో 35 లక్షలు సెట్టాప్ బాక్సులు అడుగుతున్నారు, వస్తే మళ్ళీ ఏదో ఆ బాక్స్ సీడింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. అయితే అట్లా ఒక ఎంఎస్ఓ లాగా బిజినెస్లోకి ఎంటర్ కావటం అనేది వాళ్ళు చేసి ఫెయిల్ అయ్యారు, ఒక రకంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ మీకు వచ్చింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు అడుగుతున్నది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 300 రూపాయలకి టీవీ ఇంటర్నెట్. యాక్చువల్గా ఏపీలో ఫోన్ కూడా అని చెప్పారు, 3PP అని ఫోన్ అని చెప్పారు. ఈ మూడింటికి కలిసి అనేసరికి దానికయ్యే సెట్టాప్ బాక్స్ ఖర్చు 4,500 అవుతుంది ఒక్కో సెట్టాప్ బాక్స్. అది మళ్ళీ జనం మీద భారం వేస్తే వాళ్ళు కొనే పరిస్థితి లేదు. అది గవర్నమెంట్ గ్రహించింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు సెట్టాప్ బాక్సులు అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది రెండు రకాలు, ఇక్కడ టీ ఫైబరు ఒక రకంగా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో కొంత సక్సెస్ ఉంది, ఇప్పుడు వాళ్ళు చేయబోయే దాంట్లో వాళ్ళకి ఒక కరెక్ట్ ఐడియా ఉన్నట్టు కనపట్టాల. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఎట్లాగూ ఊరూరికి కాలువలు పైప్ లైన్ దీన్ని తవ్వుతున్నారు కాబట్టి ఆ తవ్వే దాంట్లోనే కేబుల్ కూడా వచ్చేటట్టు చేశారు. సో కేబుల్ ఆ విధంగా ఆటోమేటిక్గా దాంతో బట్టి కలిసి వచ్చింది. సరే కొంత ఫండింగ్ ఇచ్చింది బీబీఎన్ఎల్ కూడా, దాన్ని వాళ్ళు వాడుకున్నారు, వాడుకొని సక్సెస్ఫుల్గా పైప్ లైన్ వేయగలిగారు. మిషన్ భగీరథ పైప్స్తో పాటు ఈ పైప్స్ కూడా ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది, తర్వాత దానికి మళ్ళీ సెపరేట్గా తవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు, అంతవరకు సక్సెస్ఫుల్. అయితే దాన్ని నెక్స్ట్ ఎట్లా చేయాలనే దాంట్లో లాస్ట్ గవర్నమెంట్ అంతటితో ఆగిపోయింది. పోసే వచ్చితే వాళ్ళు మళ్ళీ చేసేవాళ్ళేమో అది వేరే విషయం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎట్లాగో అదంతా లైన్లో రెడీగా ఉంది కాబట్టి దాన్ని ఎట్లా మ్యాక్సిమం వాడుకోవాలనేది ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే క్రమంలో ఇంటర్నెట్ ప్లస్ టీవీ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి టీవీ తీసుకుంటే 350 రూపాయలు మినిమం బిల్ అవుతుంది, ఎందుకంటే ఆల్ తెలుగు ఛానల్స్ తీసుకున్నా కానీ ప్లస్ 150 రూపాయలు మినిమం ఛార్జ్ ఒకటి కేబుల్ ప్యాకేజ్. సో మినిమం ప్యాకేజ్ అనేది 350 అవుతుంది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ 300కి ఇస్తానంటుంది, పైగా ఇంటర్నెట్ కూడా ఇస్తానంటుంది. ఇది కొంతమంది ఇది ప్రాక్టికల్గా, ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇది ప్రాక్టికల్గా కుదురుతుందా, ఇది కుదరటంలో 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. వీళ్ళు 93 లక్షలు ఉన్నాయి ఇక్కడ కనెక్షన్స్, ఇళ్ళు 93 లక్షల ఇళ్ళు ఉన్నాయి తెలంగాణలో. అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్లో నేను అనుకోవటం కనీసం 50 లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు, అది రీజనబుల్ టార్గెట్ కూడా. ఈ 50 లక్షలు టార్గెట్ పెట్టుకొని ఇంటర్నెట్ టీవీ ఇవ్వాలి. ఫస్ట్ టీవీ అనుకోండి, టీవీ ఇవ్వడానికి వీళ్ళు ఎంఎస్ఓగా అవతారం ఎత్తితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ ఎంఎస్ఓగా లైసెన్స్ రావడం దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.
లైసెన్స్ రాకపోవచ్చు. ఏపీ గవర్నమెంట్ ఐపీటీవీ లైసెన్స్ తీసుకుంది. వీళ్ళు ఐపీటీవీ తీసుకోవాలంటే మళ్ళీ ఇంటర్నెట్ ముందు తీసుకెళ్ళాలి. సో ఇది కష్టం. సో దీన్ని వీళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే ఉన్న ఎంఎస్ఓ నుంచి వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ వీళ్ళు అనుకున్న మార్గంలోకి తీసుకురావాలి. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లను కూడా దెబ్బతీస్తే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఒక పోటీ ఆపరేటర్లను పెట్టి వీళ్ళు మళ్ళీ వ్యాపారం చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది చాలా అనవసరమైనట్టు లేనిపోయిన గొడవలకు దారితీస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ దాన్ని స్టడీ చేయాలి. ఎందుకు స్టడీ చేయాలంటే ఎట్లా చేయకూడదో తెలుసుకోవటానికి. ఎట్లా చేసి ఫెయిల్ అయ్యారో వాళ్ళు అది తెలుసు కాబట్టి అట్లా కాకుండా చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. సో అందువలన ఈ ఐపీటీవీ ఈ మోడలు లేకపోతే ట్రిపుల్ ప్లే అనో ఇట్లా పోకుండా వీళ్ళు ఉన్న ఆపరేటర్స్ని వాళ్ళ ఉపాధిని దెబ్బతీయకుండా వాటిని స్ట్రెంగ్థెన్ చేయాలి.